హాయ్, హలో, నమస్కారం అండి. నా పేరు రవి. చాలామంది రైతులు నన్ను ఏమడుగుతున్నారంటే, వేసవి కాలంలో లోతు దుక్కులు ఎందుకు చేసుకోవాలి, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే దాని గురించి అడుగుతున్నారు. మనం ఈ వీడియోలో వేసవి కాలంలో లోతు దుక్కులు మరియు వాటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. వేసవి కాలంలో లోతు దుక్కులు వాళ్ళకు అడ్డంగా దున్నుకోవడం వలన వర్షం నీటి ఉరవడికి అడ్డు కట్టబడుతుంది. సారవంతమైన మట్టి వర్షం నీటి ద్వారా కొట్టుకోకుండా ఉంటుంది. సేంద్రియ ఎరువులు వాడకం వలన తర్వాత వేసే పంటకు ఎంతో ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతుంది. లోతు దుక్కులో సేంద్రియ ఎరువులు వాడటం వలన అవి మంచిగా కుళ్ళిపోయి పంట వేసే సమయానికి మొక్కలకు అందిస్తుంది. మేలు కలిగించే సూక్ష్మజీవులు వానపాముల సంతతి గణనీయంగా పెరుగుతుంది. తుంగ వంటి బహువార్షిక మండుజాతి కలుపు మొక్కలు గడ్డలు లోతు దుక్కులతో బయటపడి నశిస్తాయి. కలుపు మొక్కలలో నేలలోని నీరు పోషకాలను సూర్యరశ్మిని సంగ్రహించి పంట దిగుబడిని తగ్గిస్తాయి. అదేవిధంగా అనేక రకాల పురుగులకు శిలీంధ్రాలకు ఆశ్రయాన్ని కల్పించడం వలన పరోక్షంగా పంట నష్టానికి కారణమవుతాయి. కావున లోతు దుక్కుల వల్ల లోతుకు పాతుకుపోయిన కలుపు మొక్కలు వాటి విత్తనాలు నేలపైకి చేరి అధిక ఉష్ణోగ్రతకు గురై నశిస్తాయి. వేరుశనగ, చెరుకు, పత్తి, కంది, అపరాలు తదితర పంటలను నష్టపరిచే లద్దె పురుగు, పచ్చ పురుగుల గుడ్ల కోశాలు కోశస్థ దశలు దుక్కి ద్వారా బయటపడి ఎండవేడికి చనిపోతాయి, లేదా పక్షులు, కొంగలు, కాకులు తిని నాశనం చేస్తాయి. తెగుళ్లను కలిగించే శిలీంధ్రాలు ఎండకు నశిస్తాయి, వ్యాధి కలుగజేసే శక్తిని కోల్పోతాయి. అనేక రకాల శిలీంధ్రాలకు కలుపు మొక్కలు ప్రత్యామ్నాయ అతిథులుగా పనిచేస్తాయి. దీనివల్ల శిలీంధ్ర జీవిత దశలు ఆలస్యం అవడం వల్ల పంటలను తెగుళ్ల బారి కాపాడుకోవచ్చు. వేసవి దుక్కులు చేసే ముందు పశువుల పెంట, పోగు, కంపోస్ట్ ఎరువు, చెరువులోని మట్టిని వెదజల్లడం ద్వారా నేల సారవంతమై పంట దిగుబడి పెరగడంతో పాటు తేమ శాతం కూడా పెరుగుతుంది. రైతులు పంట చేతికి అందగానే పంట నుండి వచ్చే ఎండుటాకులు, చెత్త చెదారంను కాల్చివేస్తారు. అలా కాకుండా దుక్కులు చేయడం వలన అవి నేల పొరల్లో కలిసిపోయి చీకి ఎరువుగా మారి భూమిలోని కర్బన శాతాన్ని పెంచి పంట ఎదుగుదలకు తోడ్పడుతుంది. లోతు దుక్కుల వలన కలుపు గత పంట మొదలు లేకుండా శుభ్రంగా ఉంటుంది. కావున తొలకరి వర్షాలకు నేలను గొర్రు గుంటుకలతో దున్ని తొలకరి పంటలకు ఆలస్యం లేకుండా త్వరగా విత్తుకోవడానికి వీలు కలుగుతుంది. కలుపు తీత ఖర్చు రక్షణ ఖర్చులు లోతు దుక్కుల వలన తగ్గుతాయి. రైతుకు నిర్వహణ సహజమవుతుంది. వేసవి దుక్కులను 2-3 సంవత్సరాలకు ఒకసారి చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం వేసవిలో లోతు దుక్కులు కాకుండా పచ్చిరొట్ట పైర్లు సాగు చేసుకోవచ్చు. వీటిని పూత దశలో కలిగితున్నట్లయితే భూమి కుళ్ళిపోయి రసాయనిక ప్రక్రియ జరిగి భూమిలోని పోషక పదార్థాలకు మొక్కలకు అందుబాటులోకి వస్తాయి. పైన చెప్పిన విధంగా మనం రైతు పాటించినట్లయితే ఎలాంటి తెగుళ్ళు రాకుండా, లేకుంటే తక్కువ కలుపు మొలవడం ద్వారా రైతు తన యొక్క పెట్టుబడిని తక్కువగా పెట్టి అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన మరింత సమాచారం కోసం అగ్రి ఇన్ఫో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.